सो गाइस लास्ट वीडियो लो मनम सीएसएस लो इनलाइन इंटरनल एंड एक्सटर्नल सीएसएस यूज चेसी जस्ट बेसिक कोडिंग अयिते चेसाम। सो ई वीडियो लो मनम सीएसएस लो उन्न सेलेक्टर्स गुरिंचि अयिते तेलुसुकुन्नाम। सो फस्ट वाट इज सेलेक्टर अंटे नेनु इक्कड ऑलरेडी राशानु, सीएसएस सेलेक्टर इज यूज्ड टू फाइंड द एलिमेंट हूज प्रॉपर्टी विल बी सेट। सो బేసిక్గా సెలెక్టర్ అంటే ఏంటంటే దేని యొక్క ప్రాపర్టీ మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో అది మనం సెలెక్టర్ అని డిఫైన్ చేస్తాం। సో సిఎస్ఎస్ సెలెక్టర్ ఈజ్ యూస్ టు ఫైండ్ ద ఎలిమెంట్. సో ఎలిమెంట్ని అయితే ఫైండ్ చేస్తుంది, హూస్ ప్రాపర్టీ విల్ బి సెట్, దేని యొక్క ప్రాపర్టీ అయితే మార్చాలో। సో నెక్స్ట్ సెలెక్టర్ ఆర్ యూస్ టు టార్గెట్ ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. సో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే పీ ట్యాగ్ కానీ, H1 కానీ, హెడర్ కానీ, ఇవన్నీ హెచ్టిఎంఎల్లో ఉన్న ఎలిమెంట్స్. సో సెలెక్టర్ అనేది దాన్ని అయితే టార్గెట్ చేస్తుంది. సో వాటిని సెలెక్టర్స్ అయితే అంటారు. నెక్స్ట్ వన్, సెలెక్టర్స్ మేక్ అస్ ఈజీ టు ఫైండ్ సింగిల్ మల్టిపుల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఇన్ అ మార్కప్. సో మార్కప్ అంటే ఏంటంటే జస్ట్ అది హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్. సో దాన్ని ఇంకో విధంగా మార్కప్ అని అయితే పిలుస్తారు. సో ఇన్ కేస్ నేను ఎప్పుడైనా మార్కప్ అని యూజ్ చేస్తే మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయింది హెచ్టిఎంఎల్ఏ అంటున్నానని, ఓకేనా? సో సెలెక్టర్స్ మేక్ అస్ ఈజీ టు టార్గెట్ సింగిల్ మల్టిపుల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. సో మనం బేసిక్గా సెలెక్టర్స్ అనేవి మల్టిపుల్ సెలెక్టర్స్ అయినా యూస్ చేయొచ్చు అట్ ఎ టైమ్, అండ్ లేదంటే సింగిల్ సెలెక్టర్స్ అయినా యూస్ చేయొచ్చు. సో సెలెక్టర్స్ అనేవి వాటిని అయితే టార్గెట్ చేస్తాయి. సో మరి నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఇన్ సిఎస్ఎస్. సో బేసిక్గా 4 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ఎలిమెంట్ సెలెక్టర్, సెకండ్ వన్ ఇస్ క్లాస్ సెలెక్టర్, థర్డ్ వన్ ఇస్ ఐడి సెలెక్టర్, అండ్ ద లాస్ట్ వన్ ఇస్ గ్రూప్ సెలెక్టర్. సో వీటన్నిటిని నేను యూస్ చేసి చూపిస్తాను. ఫాస్ట్గా మనం విజువల్ స్టూడియో కోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం ఇంకో ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాం. ఇది మన ట్యుటోరియల్ 15, కాబట్టి ట్యుటోరియల్ 15 డాట్ హెచ్టిఎంఎల్, సారీ 14 రాసేస్తాం 15. ఓకే, యాజ్ యూజువల్గా బాయిలర్ టెంప్లేట్ కోడ్ ఫాస్ట్గా పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ నేను సెలెక్టర్స్ అని టైటిల్ అయితే ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ మనం ఒక హెడ్డింగ్ టైప్ యూజ్ చేద్దాం, సిఎస్ఎస్ సెలెక్టర్స్. సో సేవ్ చేస్తున్నా, అండ్ గో లైవ్ మీద అయితే క్లిక్ చేసి పేజ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇలా అయితే మీరు చూడొచ్చు. సో ఇది జూమ్ అవుట్ అయ్యి ఉంది. సో నేను జూమ్ ఇన్ చేస్తున్నా. ఓకే ఓకే, సో సిఎస్ఎస్ సెలెక్టర్ అనేది వచ్చింది. సో మనం నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ టైప్ క్రియేట్ చేద్దాం, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్. ఓకే, సేవ్ చేస్తున్నా, చూసుకోవచ్చు దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అయితే వచ్చింది. సో అదేవిధంగా నేను ఇంకో పారాగ్రాఫ్, దిస్ ఈజ్ అనదర్ పారాగ్రాఫ్. ఓకే, ఇలా అయితే వచ్చింది. మనం దీనికి సిఎస్ఎస్ అనేది అప్లై చేద్దాం. సో నేను ఇంటర్నల్ సిఎస్ఎస్ అయితే వాడుతున్నా. సో స్టైల్, నేను ఇంటర్నల్ సిఎస్ఎస్ ఎందుకు వాడుతున్నా అంటే మీకు కోడ్ అంతా ఒకే పేజ్లో కనిపించాలని నేను సిఎస్ఎస్ ఇంటర్నల్ సిఎస్ఎస్ అయితే వాడుతున్నా. సో స్టైల్లో పీ, ఓకే పీ, దీని కలర్ రెడ్. సేవ్ చేద్దాం, చూడొచ్చు మనకి ఈ 2 కలర్స్ కూడా చేంజ్ అయిపోయాయి, బికాజ్ ఈ 2 కూడా పిఏ కాబట్టి. సో పారాగ్రాఫ్ ట్యాగ్ కాబట్టి ఈ 2 కలర్స్ కూడా చేంజ్ అయిపోయాయి. సో నెక్స్ట్ నేను ఒక డివ్ డిక్లేర్ చేస్తున్నా. సో డివ్ లోపల పిఏ అయితే పెడుతున్నా, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ఇన్ డివ్ ట్యాగ్. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నా. మీరు ఒకసారి ఎజ్యూమ్ చేయండి ఈ పారాగ్రాఫ్ కలర్ కూడా చేంజ్ అవుతుందా లేదంటే చేంజ్ అవ్వదా అని. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే, ఈ పారాగ్రాఫ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూడొచ్చు దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ ఇన్ డివ్ ట్యాగ్. ఓకే, సో ఇది మనకి ఎలిమెంట్ సెలెక్టర్. సో అదేవిధంగా మనం ఇప్పుడు క్లాస్ సెలెక్టర్ అయితే రాద్దాం. సో క్లాస్ సెలెక్టర్ రాసే ముందు మనం దీనికైతే క్లాస్ డిక్లేర్ చేద్దాం. సో క్లాస్ సెలెక్టర్, సో క్లాస్ సెలెక్టర్ అనేది డిక్లేర్ చేశాను. సో మనం క్లాస్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే డాట్తో అయితే మనం క్లాస్ని యూజ్ చేయాలి, డాట్ డాట్ సెలెక్టర్. ఓకే, ఈ విధంగా మనం క్లాస్ని అయితే యూజ్ చేస్తాం. సో దీని కలర్ పెడదాం, దీని కలర్ క్రేయాన్. ఓకే, సేవ్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం సెకండ్ క్లాస్కి అయితే సెలెక్టర్ అనేది
యూజ్ చేశాను. సో నేను డాట్ క్లాస్ సెలెక్టర్ని కాల్ చేయగానే నాకు ఓన్లీ సెకండ్ మాత్రమే మాడింది. సో నేను ఈ క్లాస్ సెలెక్టర్ని కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తే అఫ్కోర్స్ ఇది కూడా మారిపోతుంది, బికాస్ మనం క్లాస్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ని కాల్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం క్లాస్ని మల్టిపుల్ ఎలిమెంట్స్లో కూడా కాల్ చేయొచ్చు. అలా కాదు, నెక్స్ట్ మాట్లాడుకున్న అయితే ఐడి సెలెక్టర్ గురించి. సో ఇక్కడ ఐడి డిక్లేర్ చేద్దాం. ఓకే, ఐడి మెయిన్ సెలెక్టర్. సో ఇలా అయితే నేను డిక్లేర్ చేశాను. సో ఎప్పుడైతే మనం ఐడిని డిక్లేర్ చేస్తామో ఇక్కడ పౌండ్ సైన్ అంటే హ్యాష్ సైన్ అయితే యూజ్ చేయాలి. సో మెయిన్ సెలెక్టర్, నెక్స్ట్ సేమ్ మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ క్లాస్ అనేది అయితే నేను రిమూవ్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ మనం కలర్ అనేది, సో కలర్ అనేది డార్క్ బ్లూ అయితే ఇద్దాం. సో దీన్ని సేవ్ చేద్దాం. ఇప్పుడు చూడొచ్చు ఇదైతే ఇక్కడ అప్లై అయింది. సో ఈ విధంగా ఇది ఒక ఐడి సెలెక్టర్, ఇది క్లాస్ సెలెక్టర్, అండ్ ఇది ఒక ఎలిమెంట్ సెలెక్టర్. సో అదేవిధంగా గ్రూప్ సెలెక్టర్ గురించి అయితే మాట్లాడదాం. సో దానికోసం నేను ఇక్కడ ఫూటర్ అయితే డిఫైన్ చేసేస్తున్నా. సో ఫూటర్లో దిస్ ఈజ్ ఫూటర్, అండ్ డ్యూ ట్యాగ్లో నేను ఒక స్పాన్ అయితే డిఫైన్ చేస్తాను. దిస్ ఈజ్ స్పాన్. ఓకే, సేవ్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు దిస్ ఈజ్ స్పాన్ అండ్ దిస్ ఈజ్ ఫూటర్. సో ఈ కేసులో మనం గ్రూపింగ్ సెలెక్టర్స్ అయితే వాడతాం. సో గ్రూపింగ్ సెలెక్టర్స్ అంటే ఇక్కడ ఫూటర్ కామా స్పాన్. సో ఈ టూకి నా ప్రాపర్టీస్ అనేవి అప్లై అవ్వాలి. సో కలర్, కలర్ డార్క్ రెడ్ సేవ్ చేసిన. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి ఫూటర్కి అట్ ది సేమ్ టైం స్పాన్కి ఈ బోతికి కూడా కలర్ అనేది రెడ్ అప్లై అయింది. సో ఈ విధంగా ఇది గ్రూప్ సెలెక్టర్ అండ్ అట్ ది సేమ్ టైం ఇది ఐడి సెలెక్టర్, ఇది క్లాస్ సెలెక్టర్, అండ్ ఇది ఒక ఎలిమెంట్ సెలెక్టర్. మనం హెచ్టిఎంఎల్లో కామెంట్ పెట్టాలంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని కామెంట్ చేయాలంటే నేను కంట్రోల్ అండ్ ఫార్వర్డ్ స్లాష్ చూస్తే ఈ విధంగా అయితే కామెంట్ అవుతుంది. బట్ మనకి సిఎస్ఎస్లో కామెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను దీన్ని అన్కామెంట్ చేస్తున్నా. సో ఎక్కడైతే నేను రాస్తాను ఇది ఒక ఎలిమెంట్ సెలెక్టర్, మళ్ళీ సేమ్ కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ చూసుకోవచ్చు. ఇది విఎస్ కోడ్ ఎంత అడ్వాన్స్డ్ ఫీచర్స్తో ఉందంటే నేను స్టైల్ ట్యాగ్లో రాశాను అంటే ఇది సిఎస్ఎస్ రాశాను అని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి ఇక్కడ కామెంట్ అనేది ఈ విధంగా చేసింది. సో మనం హెచ్టిఎంఎల్లో చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే కామెంట్ ఉండదు. అదేవిధంగా నెక్స్ట్ ఇది క్లాస్, క్లాస్ సెలెక్టర్. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఒక ఐడి సెలెక్టర్. అండ్ ఇది గ్రూపింగ్ సెలెక్టర్, సారీ గ్రూప్ సెలెక్టర్. సో ఈ విధంగా మనం సెలెక్టర్స్ని అయితే హెచ్టిఎంఎల్లో యూజ్ చేస్తాం. ఐ హోప్ మీకు సెలెక్టర్స్ గురించి కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మరొకసారి రిపీట్ చేస్తున్నా. సో మనం ఒక్కొక్క సింగిల్ ఎలిమెంట్ని యూజ్ చేసేదాన్ని ఎలిమెంట్ సెలెక్టర్ అంటారు, మనం ఒక క్లాస్తో కాల్ చేసేదాన్ని క్లాస్ సెలెక్టర్ అంటారు, అలానే ఐడీస్ యూజ్ చేసేదాన్ని ఐడి సెలెక్టర్ అంటారు, అండ్ మన ఎలిమెంట్స్ని గ్రూప్గా కాల్ చేసేదాన్ని. సో ఇది ఫూటర్ అనేది ఒక ఎలిమెంట్, స్పాన్ అనేది ఒక ఎలిమెంట్. సో ఈ రెండు జాయిన్ అయ్యంటే గ్రూప్గా కాల్ చేసాం కాబట్టి గ్రూప్ సెలెక్టర్ అంటారు. సో ఈ విధంగా సెలెక్టర్స్ని అయితే మనం హెచ్టిఎంఎల్లో యూజ్ చేయొచ్చు. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా సెలెక్టర్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.